మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం ది దు షం ఝ ద దే దో చా చి అక్షరాల వారంద మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి మీనరాశిలోనే గురువు సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత చింతన ఓపిక పట్టుదల దేవత ఆరాధన దైవబలం ఉన్నంత వరకు వీరి వీరిని ఎవరూ డిస్టబెన్స్ చేయలేరు ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మౌనంగా పాటించే ప్రయత్నం చేయండి వృధా ప్రయాణాలు వృధా వ్యయాలు వృధా అనవసర గొడవలు మీ దగ్గర రాకుండే ప్రయత్నం అవుతుంది ఆవేశంగా నిర్ణయాలు తీసుకున్నారా స్థిర చరాస్తులు పోగొట్టుకునే అవకాశాలున్నాయి వృధా ప్రయాణం వృధా సమయం ధనం అన్ని వృధా అయ్యే అవకాశాలున్నాయి రెండవ స్థానంలో రాహు సంచరించడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు దయచేసి అప్పులు తెచ్చుకోవద్దు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా సకాలం కన్నా ముందు అడిగి మీ చరాస్తుని కరగదీసే ప్రయత్నం అవుతుంది తృతీయ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు అండదమ్ములు అక్కాచల్లెల చేత స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉండగలగాలి లేకపోతే వారే మీకు శత్రులయ్యే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త పశ్చమ స్థానంలో రవి శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుందన్న ఆనందంలో విందులు వినోదాలు తీర్థయాత్రలు అన్నదాన కార్యక్రమాలతో ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందగలుగుతారు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి కోసం వీరు నిత్యము చేసే కృషి ఫలించడంలో యోగ్యత అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన మీరు రుణాలు ఇచ్చేటప్పుడు రుణాలు తెచ్చుకునేటప్పుడు వ్యాపార సముదాయాలు క్రయ విక్రయాలు మీ బుద్ధికి పరీక్షా కాలం అని చెప్పి గమనించాలి అష్టమ స్థానంలో జ్ఞానకారకుడు కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు యోగ్యత స్వయం పరిపాలన ఆరోగ్యము ఆనందకరము పక్కవారి మాట విన్నారా వారి అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగపరచుకునే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో శనసర స్వామి వారు సంచారం చేయడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం అపార కుబేరలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి లేకపోతే ధనం పోవడం సమయం పోవడం మీరు అనేక రకాల విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగా పురువాభాత నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఆధ్యాత్మికులుగా వ్యాపారులుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా స్టాకిస్ట్ బ్రోకర్లుగా యోగా ఆసనం మెడిటేషన్ సెంటర్లు నడిపించే వారికి యోగదాయకం వీరికి కొద్దిపాటి శిరోవేదన ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు కిడ్నీ లివర్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఆరోగ్యాన్ని స్వల్పంగా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని త్వరతగతిన నయం చేసుకునే మానవ ప్రయత్నం చేయండి ఉత్తరాబాద్ నక్షత్రం పుట్టిన జాతకులు మొక్కలు ఎగుమతులు దిగుమతులు వెటర్నరీ డాక్టర్లు పక్షులు పర్యావరణము యోగా రచయితలకు ఆర్టిస్టులకు చాలా మంచి కాలం వీరికి నరాల బలహీనత వెన్నెముక సమస్య తీవ్రమైన ఒత్తిడి ఎవరికీ చెప్పుకోలేనటువంటి అంతర్గతమైనటువంటి సుఖ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకుని ప్రయత్నం చేయండి రేవతీ నక్షత్రం పుట్టిన జాతకులు నటులుగా హాస్య నటులుగా రాజకీయవేత్తలుగా మనోవైజ్ఞాన నిపుణులుగా అనగా డాక్టర్లుగా ఆ ఔషధ క్రయ విక్రయాలు ఎడిటర్లు అడ్వకేట్లు కంప్యూటర్లు మేనేజ్మెంట్ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు వీరికి యోగదాయకం కాకపోతే వీరికి స్థూలకాయం శరీరం పెరగడం థైరాయిడ్ లాంటి సమస్యలు కొవ్వుతో కూడుకున్నట్టు వ్యాధులు రావడము సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు వీరికి అధికంగా ఉంటాయి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి